ఎల్లారెడ్డి ఎమ్మెల్యే నల్లమడ సురేందర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి ప్రజల అభిష్టానికి వ్యతిరేకంగా టిఆర్ఎస్ పార్టీకి అధికార టిఆర్ఎస్ పార్టీకి డబ్బులకు అమ్ముడు పోయి టిఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యి 2 సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఎల్లారెడ్డి నియోజకవర్గానికి అభివృద్ధి అనేది శూన్యం. కనీసం తన సొంత గ్రామమైన నల్లమడను కూడా అభివృద్ధి చేసుకొని దీన స్థితిలో ఉన్నాడు. ఎల్లారెడ్డి నియోజకవర్గ ప్రజల ఆత్మగౌరవాన్ని ఆత్మాభిమానాన్ని కేసీఆర్ కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టి డబ్బులకు అమ్ముడుపోయిన సురేందర్ వెంటనే రాజీనామా చేయాలా, అదే టిఆర్ఎస్ పార్టీ నుంచి గెలవాలి, నీకు దమ్ము ఉంటే టిఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ వేసి గెలువు అని చెప్పేసి నల్లమడు సురేందర్ హెచ్చరిస్తున్నాం. ఒకటే, నువ్వు రాజీనామా చేయాలి, లేని పక్షంలో నీ ఇల్లు ముట్టడిస్తాం, ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఎక్కడ కూడా తిరగనీయమని చెప్పేసి బీజేపీ తరఫున హెచ్చరిస్తున్నావు. ఖబర్దార్ నల్లమడు సురేందర్.